రైతాన్నలందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి రైతన్న మన రైతాన్నులందరికైతే శుభవార్తనైతే చెప్పుకోవచ్చు చూడండి రైతన్న రాష్ట్రంలో వచ్చే వారం నుంచి పత్తి కొనుగోలు మూడు వందల యాభై సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న మార్కెటింగ్ శాఖ తెలంగాణలో వచ్చే వారం నుంచి పత్తి కొనుగోలు జరగనున్నాయి ఇందుకోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వందల యాభై కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉన్నది ప్రస్తుతం మార్కెట్లో పత్తికి మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు ఉండగా ఈ ధర దక్కాలంటే పత్తిలో తేమ శాతం ఎనిమిది శాతం మాత్రమే ఉండాలి కానీ పదహారు నుంచి పదిహేడు శాతం తేమ ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులు ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు దీని ప్రకారంగా చూస్తే సాధారణ తేమ శాతం వద్ద పత్తి రూపాయల ధర ఏడు వేల మూడు వందల వరకు ధర పలుకుతున్నట్టే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పత్తి రాక మొదలైంది మరో పది పదిహేను రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కోతకు వస్తుంది దీంతో మార్కెట్లో ధర పడిపోయే అవకాశం ఉన్నదని వ్యాపారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రైతులకు నష్టం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం ముందుగానే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయ్ తెలిపారు ఒకవేళ బయట మార్కెట్ పడిపోతే కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పారు ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది దీంతో దాదాపు నలభై లక్షల బేల పత్తి ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్